టార్గెట్ రామోజీ మార్గదర్శి. చిట్ ఫండ్స్ కంపెనీలకు షాక్. చిట్ ఫండ్ కంపెనీల్లోని చందాదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చింది. మార్గదర్శితో పాటు మరికొన్ని చిట్ ఫండ్ కంపెనీల్లో జరిగిన జరుగుతున్న మోసాలకు కళ్ళెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అప్లికేషన్ను రూపొందించింది. మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగా ఆన్లైన్ విధానాన్ని పట్టుకొచ్చింది. చిట్ కంపెనీల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ చిట్స్ అప్లికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చిట్ కంపెనీలన్నీ చందాదారుల వివరాలను, చిట్ మొత్తాలను, పాటలు పాడడంతో సహా అన్ని వివరాలను ఇందులో నమోదు చేయాల్సిందే. కొత్త విధానంలోనే చిట్లకు అనుమతులకు దరఖాస్తులు చేసుకుంటే ఆన్లైన్లోనే రిజిస్ట్రార్ అనుమతులు మంజూరు చేస్తారు. చందాదారులకు తమ చిట్లకు సంబంధించిన ప్రతి విషయం తెలిసేలా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహణ ఉండబోతోంది. కొత్త కంపెనీలే కాదు, ఇప్పటికే ఉన్న చిట్ కంపెనీలన్నీ ఈ అప్లికేషన్లోకి మారాల్సిందే. చిట్ కంపెనీలన్నీ ప్రతి చందాదారుడికి లాగిన్ పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. తమ లాగిన్లోకి ఎంటర్ అయిన చందాదారుడు తమ ఖాతాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి అవకాశం లేదు. చందాదారుడికి ఏమైనా అనుమానాలుంటే చిట్ ఫండ్ ఆఫీస్కు వెళ్ళి పాస్బుక్లో అప్డేట్ చేయమని అడగాల్సిందే. ఆన్లైన్లో అయితే ఎప్పటికప్పుడు తానే అప్డేట్ చూసుకోవచ్చు. చందాదారులకు ఏమన్నా అనుమానాలుంటే వాటిని ఆన్లైన్లోనే తీర్చుకోవచ్చు. ఫిర్యాదులను కూడా ఆన్లైన్లో చేయొచ్చు. ఇదే సమయంలో చిట్ ఫండ్ కంపెనీల వ్యవహారాలను, చిట్ పాటలు తదితరాలను చిట్స్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఆన్లైన్లోనే అన్ని వ్యవహారాలను పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి. చిట్ ఫండ్ కంపెనీల మోసాలను నియంత్రించి చందాదారులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం చెప్పింది. చిట్ కంపెనీలన్నీ తమ లావాదేవీలను ఖచ్చితంగా ఈ ఆన్లైన్ విధానంలోనే ఇక నుండి చేయాల్సి ఉంటుంది. ఈ చిట్స్ అప్లికేషన్ను అంగీకరించకపోయినా, ఫాలో కాకపోయినా వెంటనే వాటిపై యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎటు ఉంటుంది. కాబట్టి మోసాలను మొదట్లోనే కంట్రోల్ చేయొచ్చు. మరి కొత్త విధానంపై మార్గదర్శి చైర్మన్ రామోజీరావు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.